हेलो फ्रेंड्स, वेलकम टू मई चैनल अनुषा लेक्कला। ई वीडियो नेनु धर्मपुरी की वेल्लिन व्लॉग चेयबोतुन्नानु। चूडंडी, मेमु गोदावरी की वेल्लामु, 9 की स्टार्ट अय्यामु जगित्याल नुंडी। యాక్చువల్ గా మేము ధర్మపురికి ఎందుకు వెళ్ళామంటే లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం జరిపిస్తామన్నారు మా మరిది వాళ్ళు. సో మమ్మల్ని కూడా తీసుకెళ్లారు. నేను, లక్కీ బాబు, రత్న, వాళ్ళ అమ్మ, నాన్న, మా అత్తమ్మ మేమందరం కలిసి కారులో వెళ్ళాము. చూడండి, జగిత్యాల నుంచి ఎల్లు బస్ స్టాండ్కి ఎంటర్ కాబోతున్నాం. జగిత్యాలలో నాకైతే ఈ సైడ్స్ కున్న గోడల మీద ఈ పెయింటింగ్ వేశారు కదా, అది చాలా బాగా నచ్చింది. ప్రకృతి గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కొన్ని కొన్ని పెయింటింగ్స్తో. ఇదిగోండి, ఇది పాత బస్ స్టాండ్. ఈ చౌరస్తా అనేది ఈ రౌండప్ ఉంది కదా, దీనిలో ఇందిరాగాంధీ బొమ్మ, సింహాలు, కొంగలు అండ్ ఒక పికాక్ ఎంత బాగా ఉందో, సూపర్ ఉంది. నైట్ అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. వీలైతే ఒకసారి నైట్ టైం వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్, మీరు ఏ డిస్టిక్ నుంచి అయితే నా వీడియో చూస్తున్నారో ఆ డిస్టిక్ నేమ్ అయితే ఒకసారి కామెంట్ చేయండి. జగిత్యాల టు ధర్మపురి వెళ్ళే రూట్లో వెదర్ చాలా చాలా బాగుంటుంది. సైడ్స్కి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. వెళ్ళేటప్పుడు దారిలో మనకి పొలాస అనే ఊరు ఉంటుంది. ఆ ఊర్లో ఏంటంటే చాలా చాలా ఫేమస్ జయశంకర్ అగ్రికల్చర్ కాలేజ్, ఇదే పరిశోధన స్థానం కూడా. ఇక్కడ మట్టి పరీక్షలు కూడా చేస్తారు అండ్ రకరకాల విత్తనాలు కూడా తయారు చేస్తారు. కాలేజీ దాటిన తర్వాత మనకి గుడి సైడు అయ్యప్ప స్వామి గుడి, పౌలస్థీశ్వర స్వామి దేవస్థానం ఉంటాయి. వెళ్తూ ఉంటే దారిలో ఎడమ వైపున సహస్రలింగాల దేవాలయం కూడా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడిప్పుడే కొత్తగా నిర్మించారు సాయిబాబా గుడి, చూడండి. ధర్మపురి రీచ్ అయ్యాక చూడండి లక్కీ బాబు ఎలా చూస్తున్నాడో. ఇక్కడికి చేరుకునేసరికి టైము 10 అయింది. మేము 9కి బయలుదేరాము జగిత్యాల నుండి. ఇప్పుడు నేను చూపించే విజువల్స్ అనేవి లాస్ట్ టైం మేము లక్కీ బాబుకి తెప్పదీయడానికి వచ్చాము కదా, అప్పటి విజువల్స్ చూడండి. వాటర్ ఎంత తక్కువగా ఉన్నాయో, పాయలు పాయలుగా వెళ్ళాయి. ప్రస్తుతం గోదావరి ఇలా ఉందండి కార్తీక మాసంలో, చూడండి నిండు కొండలా ప్రవహిస్తుంది. అసలు చూడ్డానికి రెండు కళ్ళు చాలలేదు, ఎంత బాగుందో. మెట్లలాగా వచ్చాయి వాటర్. ఇంతకుముందు చూసిన వీడియోకి ఈ వీడియోకి డిఫరెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎంత మొత్తం వాటర్ నిండిపోయాయో. చూడండి ఫ్రెండ్స్, మా రత్న హాయ్ చెప్పింది, మా లక్కీ బాబు ఉన్నాడుగా. ఎంత హాయ్ చెప్పమన్నా అస్సలు చెప్పలేదు, మొత్తం అసలు వెదర్ని చూసుకుంటూ ఆ వాటర్ని చూసుకుంటూ ఉండిపోయాడు. ఈ చలికి వాటర్ అయితే చాలా చాలా చల్లగా ఉన్నాయి. లక్కీ బాబుకి అసలు స్నానం చేయించలేదు, తల మీద నుంచి వాటర్ చల్లాము అంతే. గుడికి వచ్చేసాం చూడండి, ఇదే శేషప్ప కళావేదిక, చాలా చాలా బాగుంది కదా. ఇక్కడ నిత్య కళ్యాణం జరుగుతుందన్నమాట. మనం పేర్లు రాపించుకుంటే మనం కూడా ఆ కళ్యాణ వేదికలో పాత్రలను కావచ్చు అనమాట. అక్కడ కూర్చొని స్వామివారి కళ్యాణం జరిపించవచ్చు. కార్తీక మాసం సందర్భంగా అందరూ 365 వత్తులు ప్లస్ గోధుమ పిండితో చేసిన ప్రమిదల్లో వత్తులు అందరూ చాలామంది పెట్టారు చూడండి. ఎక్కువ మంది వచ్చారు. మేము వెళ్ళిన రోజైతే సెకండ్ సాటర్డే కాబట్టి హాలిడే, హాలిడే రోజున చాలా చాలా మంది వచ్చారు. దర్శనంకైతే 2-3 అవర్స్ అయితే టైం తీసుకుంది మాకైతే. ఇక్కడ 2-3 రకాల దేవస్థానాలు ఉంటాయి లోపలికి వెళ్తే. అయితే ఇది వెంకటేశ్వర స్వామి దేవస్థానం. లోపల మనం వీడియో తీయడానికి పర్మిషన్ ఉండదు, అందుకే బయటనే తీశాను, చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ బొమ్మలు, ఇందులో టెలిఫోన్ కొన్నాము మా లక్కీ బాబుకి అండ్ రత్నకి, చాలా చాలా బాగుంది. ఇది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ముందట ఎదురుగా మనకి కనిపించేదైతే మన యమధర్మరాజు గుడి ఉంటుంది చిన్నగా, ప్లస్ హనుమాన్ గుడి కూడా ఉంటుంది చూడండి. ఇది తులాభారము, ఇదంతా దేవాలయ ఆవరణ, చాలా బాగుంది కదా. పురాతన కట్టడాలు అసలు వాళ్ళు ఎలా కట్టేవారో కానీ చూస్తే అక్కడే చూస్తూ ఉండకుండా అవుతుంది. ఇది
అదేంటి పెద్దమ్మా అని నన్ను అడుగుతుంది మహారత్న. స్నేక్ అని చెప్పాక అలా భయపడింది చూసారా. మేబీ దుమ్ము పడతాయని కావచ్చు ఇలా కప్పేశారు. నెమలి, ఏనుగు ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి ఇందులో. ఇదైతే ఉగ్ర నరసింహస్వామి దేవస్థానం ఉంటుంది, దాని ముందట సిద్ధి గణపతి, అక్కడ కూడా మేము దీపాలు వెలిగించాము. ఇదే ఉగ్ర నరసింహస్వామి దేవస్థానం. కుడి సైడ్ చూసారా ఒకటి దేవాలయం లాగా ఉంది, అదేమో కుబేరుడిది. చూడండి ఎలా ఆడుకుంటున్నారో అక్క తమ్ముడు, చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. దండం పెట్టమంటే దండం కూడా పెట్టారు ఇద్దరు. వీళ్ళ ఆటతోటే నాకైతే చాలా బాగా టైంపాస్ అయింది. మా వాళ్ళు పూజకి కూర్చున్నారు కదా కళ్యాణంకి, సో వీళ్ళతో టైంపాస్ చేశాను. ఇప్పుడు లడ్డు ప్రసాదం అయితే చాలా చాలా బాగుంది టేస్ట్. ఇదిగోండి ఈ రూమ్లోనే తయారు చేస్తారు లడ్డూలు. స్మెల్ అయితే సూపర్గా వచ్చింది నెయ్యి స్మెల్. దీని నుంచి స్ట్రెయిట్గా వెళ్తే అన్నదానం కూడా ఉంది. అన్నదానం అయితే తిన్నంత పెడతారు అండ్ అసలు డబ్బులు తీసుకోరు. ఫ్రీ సర్వీస్, ఫ్రీ అన్నదానం అన్నమాట. మనకి నచ్చినంత మనం కూడా అన్నదానం చేయడానికి డబ్బులు రాసి ఇవ్వచ్చు. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే అద్దాల మేడ. చుట్టూ అద్దాలు ఉంటాయి, మధ్యలో ఉయ్యాలలో ఆ స్వామివారు ఊగుతూ ఉంటారు. చాలా చాలా బాగుంది అది. గర్భగుడిలోకి ఫోన్స్ నాట్ అలోడ్ కదా, అందుకని నేను వీడియోస్ అస్సలు తీయలేదు లోపల. ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే నా గొంతు ఇలా ఉండదు, నాకు జలుబైంది కాబట్టి ఇలా ఉంది. ప్రీవియస్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.